టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. తాను తిరిగి సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగాయి. మొదటి రోజు అంతా అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడారని టీడీపీ సభ్యులు ఆరోపించిన విషయం విదితమే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా టీడీపీ అభ్యంతరం తెలిపింది. అయితే రెండో రోజు కూడా అదే పందాను వైసీపీ కొనసాగించింది. ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయంపై అసెంబ్లీలో హాట్ గా చర్చ జరుగుతుండగా మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబు టాపిక్ వచ్చింది. బాబు పేరును ప్రస్తావించి మరీ కొడాలి నాని కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఘోర అవమానం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెంది కంటతడి పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఇన్నాళ్లు ఎన్నో అవమానాలు పడ్డారు. నా భార్య, నా కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నా భార్యను అవమానించేలా మాట్లాడారు. నా కుటుంబ సభ్యులను కూడా రోడ్డుపైకి లాగారు. ఎప్పుడు లేని అవమానాలు భరించాను. సభలో ఎన్నో చర్చలు చూశాం కానీ ఇంత అవమానం ఎప్పుడు ఎదుర్కోలేదు అని తీవ్ర భావోద్వేగంతో చంద్రబాబు మాట్లాడారు. అయితే బాబు మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో సభ నుంచి మాజీ ముఖ్యమంత్రి వెళ్లిపోయారు. 8 సార్లు ఎన్నికైన తర్వాత 8 సార్లు ఎన్నికైనకు వచ్చాను. 78 నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మాదిరిగా నిన్ను కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. మరి ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికావో చెప్పండి సార్. అడాల అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చే